बैरागी राई चाला मुख्यमैन पात्र मारुति गारु मीकु परीक्ष पेडतानु जाग्रत्तगा उंडंडि बैरागी राई अनेदि ओक पात्रगा कनिपिस्तुंदि अदि ओक चाला मुख्यमैनटुवंटि भूमिक पोषिंचिंदि आ बैरागी राईनि वेनकल पेट्टां अंटे मीरु इप्पुडु रावणासुरुडु कादु अदि शिवधनुस्सु कादु कानी एत्ते प्रयत्नं चेयगलरेमो चूद्दां ఏదత్తారండి దాంట్లో అదే ఏది ఏ రాయండి ఏది సన్నగా ఉంటది ఎత్తే ప్రయత్నం ఏది చిన్నగా ఉంటది చేయండి ఎత్తే ఏం చేయాలండి ఎత్తి నా నెత్తినేయండి సార్ ఎత్తే ఏం చేయాలని అడిగారు లేదండి అది బైరాగి రాయి కదా రండి చెప్తాను అది ఎత్తితే జ్ఞానం వచ్చేస్తది అంటే ఎత్తకండి సార్ ఎనీవే కొంచెం చిన్నది పెట్టవలసిందండి ఇది మరీ బరువుగా ఉంది అంటే గులకరాళ్ళు అయితే జేబులో వేసుకుని నాలుగు రాళ్ళు వెనకేసుకున్నామని జనం అనుకుంటారని నా అవకాశం మా కరుణ్ కుమార్ గారు ఇచ్చినట్లేరండి బట్ కళ్యాణి గారు వెల్కమ్ వన్స్ అగైన్ అ వార్మ్ వెల్కమ్ టు యూ పాటలు విన్నారు టీజర్ చూశారు హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ దిస్ అండి వాట్స్ ది ఫీల్ అండ్ వైబ్ దట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఈ సినిమా ముఖ్యంగా దీంట్లో నటించిన వాళ్ళు కానీ ఇతర టెక్నీషియన్స్ తోటి నాకు అంత పరిచయం లేదండి. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం నాకు చాలా ఇష్టమైన వ్యక్తి రఘు కుంచే గారు. ఆయన చేసిన సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రఘు గారు ఎప్పటి నుంచో తెలుసు, యాజ్ ఎ ఫ్రెండ్ ఆయన నాలాగా చాలా మంచి హిట్ రావాలని నిరీక్షణ ఎప్పుడు ఉంటూ ఉంటుందండి. ఆయనలో నిరుత్సాహపడని ఒక మంచి నిరీక్షణ. ఈ సినిమాతో అది నెరవేరాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా అంటే మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా దీంట్లో ఫస్ట్ టైం టీజర్ చూసినప్పుడు ఆయన నటిస్తున్నారని తెలిసి క్యూరియాసిటీతో చూడడం జరిగిందండి. ఆయన దీంట్లో ఒక చాలా మంచి విలన్ పాత్ర తోటి మన ముందుకు వస్తున్నారు. ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు పాతకాలపు ముత్యాల ముగ్గులో రావుల గోపాలరావు గారు గుర్తొచ్చారండి. అంత మంచి విలన్ మళ్ళీ మనకు తెలుగు సినిమాకి దొరికారన్న ఫీలింగ్ కలిగింది. రఘు గారు చాలా చాలా బాగున్నారండి దాంట్లో, మంచి విలనే కనపడుతుంది. విలన్ యాక్చువల్గా అందంగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ బాగుంటాడు. మీరు అందంగా ఉంటారు కాబట్టి ఆ విలని ఇంకా రసవత్తరంగా ఉందని అనిపించిందండి. మొన్న చిన్న ఈవెంట్లో రఘు గారు నేను అందరం కలిసినప్పుడు దీంట్లో ఒక రసవత్తరమైన ఘట్టం ఒకటి వివరించారండి మాకు, అది చెప్పేచ్చండి ఇక్కడ రఘు గారు చెప్పొద్దంటున్నారు అక్కడ. సో అది సినిమాలో చూస్తే చాలా బాగుంటుందండి, నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను సినిమాలో చూద్దామని. అండ్ దీంట్లో నెక్లెస్ గొలుసు నాకు చాలా ఫేవరెట్ అండి, చాలా చాలా బాగా పాడారు, చాలా మంచి పాట, చాలా ఊపు ఉన్న పాట అండి. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ రఘు గారు, మనస్ఫూర్తిగా ఇది చాలా చాలా మంచి పేరు రావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సినిమా అంటే ఇలాంటి సినిమా ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటామో అంతకంటే ఎక్కువ తీశాడు ఆయన. నిజంగా ప్రతి మేకర్కి ఇలాంటి సినిమా తీయాలి అనిపించేలా అంత గొప్పగా తీసిన సినిమా ఇది పలాస. అంటే చాలా అంటే ఒక మంచి టైం చూసి రిలీజ్ చేయండి సార్ ఈ సినిమా, ఎలా పడితే అలా రిలీజ్ చేయకూడదు అని చాలా ప్రసాద్ గారు నేను అందరం కూర్చుని యాక్చువల్గా ఇది ఫిబ్రవరి మార్చ్ 6th అనుకుని ఫిబ్రవరిలో అనుకున్నాం, లేకపోతే మార్చ్ 6th అనుకుని ఈ సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ సినిమాకి యాక్ట్రెస్లో అందరూ చాలా బాగా జీవించారు, నటించలేదు. అందులో రఘు కుంచే గారు నిజంగా చాలా బాగా యాక్ట్ చేశారు, ఆయన విలన్గా ఎంత అద్భుతంగా చేశారో మీరు సినిమా చూస్తారు. అలాగే ఆయన చేసిన ఆర్ఆర్ కానీ ఈ సినిమా ఆయనకి మాత్రం ఒక మైల్ స్టోన్ లాగా అవబోతుంది. నాకు కుమార్ గారిని చూస్తే మాత్రం నాకు ఈ రోజుల్లోతో నేను ఎలా వచ్చానో నాకు అలా కనపడ్డారు. ఆయన చాలా మంచి డైరెక్టర్ అవుతారు, ఎందుకంటే మనకి నిజంగా కొంతమంది తమిళ సినిమాలు చూస్తే మనం ఫీల్ అవుతుంటాం అసురన్ అలాంటి సినిమాలు చూసినప్పుడు వెటర్మారన్లాగా అక్కడ వాళ్ళు అంత బాగా గొప్పగా తీస్తారని. బట్ అంతకంటే మనకు కూడా ఇక్కడ ఒక వెటర్మారన్ ఉన్నాడు, ఆయన నిజంగా ఈ సినిమా తర్వాత ప్రూవ్ చేసుకుంటాడు, అందులో డౌటే లేదు. కుంచే గారు నిజంగా చాలా అద్భుతంగా పాడాడు ఈయన, అసలు ఎంత న్యాచురల్గా పాడాడో అసలు అంటే ఆ ఫీల్ తెలుస్తుంది. అలాగే విజయలక్ష్మి గారు ఆల్ ది బెస్ట్ అండి. అక్కడి నుంచి రాజమండ్రి వలస వచ్చాను, సో నాకు బాగా ఇష్టం అక్కడ, అందుకనే వలస పక్షులకి తేరు నీలాపురం అన్నీ వాడడం జరిగింది. సో నా మట్టి గురించి నేను రాసుకున్నట్టు అనిపించింది. అద్భుతం. సో నేను పుట్టిన మట్టి గురించి నేను రాసుకునే అవకాశం ఇచ్చినందుకు
దర్శకుడు కరుణ్ కుమార్ కి అలాగే రఘు కుంచకి అలాగే ప్రసాద్ గారికి అందరికి ఇందులో నటించిన హీరోలు హీరోయిన్ అందరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. ఇందులో అంటే ఒక పలాస ప్రాశస్త్యం గురించి స్థల పురాణం గురించి చెబుతూ అది అందరికీ తేలిగ్గా అర్థమయ్యేలా రాయడం ఒకటే నేను చేసిన టాస్క్ అనమాట, నాకు కళ్ళ ముందు ఉన్న టాస్క్. సో బుగత ఈయన ఈయన చెబుత ఈయన బుగత అంటే యజమాని అంటారు శ్రీకాకుళం జిల్లాలో, బుగత అంటే యజమాని కింద లెక్క. సో అక్కడ తీసుకొని బుగత ఈయన ఈయన చెబుత ఈయన ఈయన మా ఊరి వైభోగం జుముకల కొండని వాగించన డేకురు కొండని చూపించన అని అక్కడ ఫస్ట్ అక్కడ ఏవైతే ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయో వాటి గురించి చెప్పేటప్పటికి ఒక ఆడియన్ ఒక మూడ్లోకి వస్తారు. సో అలా తీసుకోవడం జరిగింది. అలాగే నాకు ఇందులో బాగా నచ్చిన లైన్స్, బస్తాలెత్తే వస్తాదులు ఆ కండలు ఎర్రగవు అందరిలాంటి ముస్తాబులు. సో శ్రమేక జీవన సౌందర్యాన్ని ఇందులో రాయడం జరిగింది. ఆ ప్రాంతపు ఉనికితో పాటు ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రాశస్త్యంతో పాటు ఒక జీవన శైలిని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. సో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా నిర్మాతలకి దర్శకులకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో కుంచే రఘు ఇంత అద్భుతమైన చూనిచ్చాడు కాబట్టి నా పని చాలా ఈజీ అయింది. అలాగే విజయలక్ష్మి గారు రాజు, అసలు విజయలక్ష్మి గారు ఓపెనింగ్ ఒక పాటకు ఒక మూడ్ని క్రియేట్ చేస్తుంది, చాలా బాగా పాడారండి. అలాగే రాజు ఆల్ ది బెస్ట్, నా పాటను బాగా పాడావు, థ్యాంక్ యూ. సో మీ అందరి ప్రశంసలు అభినందనలు ఈ సినిమాకి ఉండాలని, ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రిలీజ్కి ముందే ఇంతటి అద్భుతమైన రివ్యూస్ సాధించడం అనేది చాలా ఆషామాషి విషయం కాదు. సో ఎంత అద్భుతంగా నేను ఇంతవరకు చూడలేదు, బట్ ఎంత అద్భుతంగా ఉండబోతుందో ఒక విజన్ ఆల్రెడీ వచ్చింది. అండ్ మై స్పెషల్గా కంగ్రాచులేట్ చేసేది రఘుని, ఎంత బాగా చేశాడో ఈ దీంట్లో మ్యూజిక్ మీరే చూశారు, ప్రతి పాట వైరల్ అవుతుంది. అండ్ యాజ్ యాక్టర్గా కూడా తను మళ్ళీ కాదు ఒక డెబ్యూ, ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్తో రావడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్ రఘు. రఘు కుంచే గారు పరిచయం కాకముందు డ్యాన్స్ మాస్టర్ జాకీ గారు నాకు అది కలేజా సినిమాలో సాంగ్ ఫేస్బుక్లో పెట్టారండి. ఆ ఫేస్బుక్లో సదాశివ సన్యాసిని పెట్టారు, అది రఘు కుంచే గారు చూశారంట. రఘు కుంచే గారు చూసి ఈ అబ్బాయి ఎవరు ఇలా చేతులు వేస్తూ పాడుతున్నారు అని చెప్పి కీర్తి అక్కను అడిగి ఈ అబ్బాయి ఎవరు ఎక్కడుంటారో సార్ నాకు డీటెయిల్స్ కావాలి అంటే డ్యాన్స్ మాస్టర్ జాకీ గారి దగ్గర ఆమె నెంబర్ తీసుకొని మళ్ళీ నాకు కాల్ చేశాను, మీకు రఘు కుంచే గారు తెలుసా అని అడిగింది. ఆమె అడిగితే రఘు కుంచే గారు సినిమాలో పాట ఆయన మ్యూజిక్లో విన్నానండి, బొంపర్ ఆఫర్, దేవుడు చేసిన మనుషులు, ఇంకా చాలా చాలా సినిమాలు చేశారు, మ్యూజిక్ చేశారు. బొగతా విను ఇను చెబుతా ఇను ఇను మా ఊరి వైభోగం బొగతా ఇను ఇను చెబుతా ఇను ఇను మా ఊరి వైభోగం జముకుల కొండని వాగించన డేకురు కొండని చూపించన ఏటికి అవతల ఏ పొగ ఎదిగిన పచ్చని సౌభాగ్యం జీడి తోటల సింగారాలు ఆ ఎర్ర సెరువు ఎగిరే కొంగల కోలాటలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. వరంగల్ నుంచి తీసుకున్న భాష తెలంగాణ భాష తీసుకుని మేము పెళ్లి చూపులు ఎలా చేసాము, ఎక్స్ట్రీమ్ ఉత్తరాంధ్ర అదర్ కార్నర్ నుంచి తీసుకున్న లాంగ్వేజ్ తోటి పలాస తయారైంది. ఈ సినిమా ఒక విధంగా చెప్పాలంటే చాలా ఇంటెన్స్గా అనిపించింది నాకు, నేను చూశాను. ఇలాంటి సినిమాని టేకప్ చేయడానికి అంటే మంచి టేస్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐ గ్రేట్లీ అప్రిషియేట్ ప్రసాద్ గారు. అంటే నేను అవుట్డేటెడ్ కదా, ఎవరు తప్పట్లు కొట్టరు, సగం నేను ఇస్తానే ఉన్న కొట్టిస్తాడేమో అని కొట్టిస్తావా, వాళ్ళతో మాట్లాడు. 50% నీ పేమెంట్ ఎంత అయితే అందులో 50% నేను ఇస్తాను, ముందు డీల్ సెట్ చేసి తర్వాత మాట్లాడదాం. కరుణ నాకు ఎప్పుడో కథ చెప్పాడు ఒకసారి,
చెప్తే బాగుంది కానీ ఎవరు తీస్తారో అనుకున్నాం. సరే మా ప్రసాద్ గారికి రక్షిత్ సెట్ అవ్వాలంటే ఈ కథ చేస్తే బాగుంటుంది. రెగ్యులర్ హీరో కంటే కూడా కొంత డిఫరెంట్ జోనర్లో వచ్చే ఆర్టిస్ట్ అవుతాడు, బాగుంటుంది ఈ సినిమా అని సజెస్ట్ చేశాం. ఆయన విని వెంటనే దీన్ని చేయటం మొదలెట్టారు. చేస్తూ చేస్తూ పాడు పని చేశాడు, నా పేరు వేసాడు. సరే పేరు వేసిన కానించి నాకు టెన్షను. ఇప్పుడు డబ్బులు పోయితే నన్నే తిడతారు, సినిమా తీయించినందుకు తిడతారు, వాడి కెరీర్ ఒకటి ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఈయన డబ్బులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, అనవసరంగా లేనిపోయినది పెట్టుకున్నాను, మా ఆవిడ నన్ను తిడతా ఉంటుంది, వెళ్ళి వాళ్ళని ఇరికిచ్చేసావు, ఈ ఫ్యామిలీకి లేనిపోయినది పెడతావు నువ్వు అని. లేదమ్మా మంచి సినిమా అవుతుంది అన్నాను. అన్నట్టుగానే పాపం కరుణ చాలా అద్భుతంగా చేశాడు, రక్షిత్ బాగా చేశాడు. రక్షిత్ ఒక్కడే కాదు, మొత్తం యూనిట్లో ఉన్న ప్రతి మనిషి, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ వాళ్ళు ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమాని. సో ఈ సినిమా రేపు సంగతి నాకు తెలియదు, ఇవాళ వరకు నేను చేసిన సినిమాల్లో నా 40 ఏళ్ల కెరియర్లో నా కెరియర్కి సంబంధించినంత వరకు ఉన్న సినిమాలు అన్నిట్లోనూ బెస్ట్ ఫిలిము, ఫుల్గా సాటిస్ఫై అయిన సినిమా ఇది. నేను నా సినిమాలు చాలా సినిమాలు నేను సాటిస్ఫై అయ్యా, బట్ ఇంత పూర్తిగా అనుకున్నది అనుకున్నట్టు చూడగలిగిన సినిమా ఈ పలాస. ఈ సినిమాలో నా పేరున్నందుకు ఇప్పుడు నిజంగా గర్వపడుతున్నాను. మొదట్లో భయపడ్డాను, ఇప్పుడు నిజంగా గర్వపడుతున్నాను. థ్యాంక్స్ ప్రసాద్ గారు, అనవసరంగా నా పేరేసి నాకు కొంచెం పేరు తెచ్చిపెట్టినందుకు. ఈ సినిమా ఈ మధ్యకాలంలో వస్తున్న చాలా సినిమాలు మంచి సినిమాలు బాగా చూస్తున్నారు, డిఫరెంట్ ఫిల్మ్స్ చూస్తున్నారు ప్రేక్షకులు. డెఫినెట్గా దీన్ని కూడా చూసి ఆనందించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. రఘుగుంచే భయ్య, మిద్దరం కలిసి గతంలో వాహనా పెళ్ళంట, అలాగే లేడీస్ అండ్ జెంట్లమెన్ సినిమాకి పనిచేశాం. ఈ సినిమాకి నేను పని చేయకపోయినా కూడా ఒక ఎమోషనల్ కనెక్ట్ ఒకటి స్టార్ట్ అయింది ఈ సినిమాతో. దాని కారణం ఏంటంటే నేను నాకు రఘుగుంచే నాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా తను అసలు యాక్టింగ్ చేయాలి అని చెప్పి నేను చాలాసార్లు అన్నాను. యాక్చువల్గా అంటే యాక్టింగ్ మీద ఫోకస్ చేయమని సీరియస్గా. రఘు కొంచెం ఒరిజినల్ క్యారెక్టర్ ఇందులో పెట్టారు, అది తెలియదు ఎవరికి, మీకు ఎవరికి తెలియని రహస్యం అది నాకు తెలుసండి, కాకపోతే సభామర్యాద కోసం చెప్పట్లేదు. సో ఈ సినిమా చూసిన వాళ్ళు చాలామంది చెప్తున్నారు, ఈ ఫిలిం కనుక 1 సంవత్సరం క్రితం రిలీజ్ అయి ఉండుంటే, ఈ సినిమా 1 సంవత్సరం క్రితం కనుక రిలీజ్ అయి ఉంటే అలవైకుంఠపురం సినిమాలో పక్క రాష్ట్రానికి వెళ్ళి వేరే ఒక విలన్ తీసుకురాకుండా రఘుగుంచే గారిని పెట్టేవారు ఆ పాత్రలో అని చెప్పని అన్నారు. నిజంగా అంత ఎప్రిషియేషన్ వస్తుంది. ఇలా వచ్చారంటే పెళ్ళండి. దీనికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఈ క్యారెక్టర్ కోసం 10 కిలోలు పెరగమన్నాడు ఆయన కరుణ్ కుమార్. కూర్చుంటే పొట్ట బట్టలు చింపుకొని బయటకు రావాలి అన్నాడు. అప్పుడు పెరిగిన పొట్ట పుడదాక తగల దాన్ని కవర్ చేయడం కోసం షూట్ వేసాను, అదొకటి ఫస్ట్. సెకండ్ ఏంటంటే మన తెలుగు సినిమాల్లో ఇన్స్పెక్టర్ వేషం వేసినా లాయర్ వేషం వేసినా కొన్ని వేషాలు మొదటి సినిమాలు పడితే తర్వాత అదే వేషాలు పిలుస్తారు. సో ఇందులో కూడా పల్లెటూరు వెళ్ళాను నేను, ఇది పొరపాటున ఇంకా పల్లెటూరు వెళ్ళాలంటే అది పిలుస్తారేమని చెప్పి షూట్ వేసుకొచ్చా. సో వీడిని అర్బన్లో విలన్గా కూడా చూపించొచ్చాను, వాళ్ళకి ఐడియా వస్తుందని చెప్పి. అది విష్ణు గారు నాగశౌర్య చెప్పాల్సింది చెప్పేశాను, తర్వాత మీ ఇష్టం. తెరపై కనిపించేటువంటి మా పలాస జీవితాలు ఇవే. వీళ్ళు వీళ్ళల్లాగా ఉండరు, డెఫినెట్లీ సినిమాలో ఇంకో రకంగా ఉంటారు. నాకు ఈ పలాస ఇచ్చింది ఈరోజు. సో కథ చెప్పినప్పుడు ఆ రోల్ విన్నప్పుడు అసలు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎంత బాగా కథ రాశారంటే, ఒక నాటకం చేసేప్పుడే కథ విషయంలో చాలా ఆలోచించుకుంటాం ఇది చేయవచ్చా చేయకూడదా అని, కానీ సినిమా దగ్గరకు వచ్చినప్పుడు ఈ కథ చెప్పినప్పుడు అసలు ఏదేమైనా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఈ సినిమా మిస్ అవ్వకూడదు అనుకున్నాను. కరుణ కుమార్ ఒక 5 సంవత్సరాల క్రితం పరిచయం. ఎలా పరిచయం అని చెప్తే నాకే విచిత్రంగా ఉంటుంది. హీజ్ అ స్టాండప్ కామెడియన్. స్టాండప్ కామెడీ కాంపిటీషన్ ఒకటి ఆర్గనైజ్ చేస్తే మొదటిసారి ప్రేక్షకుడిగా వచ్చి రెండోసారి విన్నర్గా వెళ్ళాడు, అలా కంటిన్యూ అయ్యాడు. 3 సార్లు స్టాండప్ కామెడీ కాంపిటీషన్ పెడితే 3 సార్లు విన్నర్గా వెళ్ళిన ఏకైక వ్యక్తి కరుణ కుమార్. అంత కామిక్ సెన్సు, అంత సెటైర్ ఉన్న వ్యక్తి. తర్వాత కథలు రాశాడు, తర్వాత షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశాడు, షార్ట్ ఫిల్మ్తో ఏకంగా నేషనల్ అవార్డు కొట్టాడు. అది మాకందరికీ విచిత్రం అనిపించింది.
కథలు రాయడం వరకు మాకు తెలుసు, కానీ ఇతరులో ఒక ఒక ఫిల్మ్ మేకర్ ఉన్నాడు అనేది నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత మాకు తెలిసింది. అదేంటి ఎప్పుడు తీసావు అంటే ఏదో ఒకరోజు వెళ్ళి షూట్ చేసుకొచ్చాడంట. దేశవ్యాప్తంగా 5000 షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్కి వెళ్తే వాటిల్లో సెకండ్ ప్రైజ్ నేషన్ వైడ్. అండ్ మంత్రి వెంకయ్య నాయుడు గారు అప్పుడు గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉంటే ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకున్నటువంటి ఫిల్మ్ మేకర్ అతను. సో అప్పటికి టక్మన్ అప్పటి వరకు ఒక సాధారణ వ్యక్తిగా ఒక స్నేహితుడిగా చూస్తున్న వ్యక్తి నిజంగా అద్భుతంగా అనిపించాడు. ఏంటి ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనిషికి, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ మనిషి అనే ప్రశ్న అప్పుడు మొదలైంది. తర్వాత ఒక స్క్రిప్ట్ రాశాను వింటారా అన్నాడు. కామెడియను, కామెడీ రాసి ఉంటాడు అనే ప్రిపరేషన్తో నేను వెళ్ళి కూర్చున్నాను. అద్భుతంగా గంటన్నర కథ చెప్పాడు డైలాగులతో సహా. 60 సంవత్సరాల ఆవేదన కనపడింది నాకు. భారతదేశంలో కొన్ని జాతుల్ని అణిచివేస్తున్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రను నా కళ్ళ ముందు నిలబెట్టాడు. నాకు తెలిసిన చరిత్రని, నాకు తెలియని చరిత్రని, నేను అనుభవిస్తూ ఎలా చెప్పాలో తెలియని చరిత్రను నాకు చూపించాడు. అనుకున్నా ఇది సామాన్యమైన వ్యక్తి రాసేదైతే కథ కాదు. ఆ మాటలు, దాంట్లో ఉన్న బలం, దాని వెనకున్న ఐడియాలజీ. ఇప్పుడు మనం అనుకుంటున్నాం డెమోక్రసీ అని. డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ ఈక్వాలిటీ, బట్ ఆర్ వి లివింగ్ ఇన్ ఈక్వల్ సొసైటీ? వీఆర్ నాట్. దట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే దాన్ని టచ్ చేయాలి అంటే చాలామందికి గుండెలు చాలవు, కానీ మొదటి సినిమాకే దాన్ని టచ్ చేసి దాన్ని కన్విన్సింగ్గా, అంటే మామూలుగా నాలాంటి వాడు కూడా ఏం చేస్తాడంటే బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ప్రాబ్లానికి కారణం వాడు అని చెప్తూ ఉంటాం. అదొక సాటిస్ఫాక్షన్ మనకి. ఏంటంటే మనం చేతకాని వాళ్ళం కాబట్టి మిగతా వాళ్ళందరినీ ఏదో ఒకటి అనేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని. అది కాదు అతను చేసింది. సమస్యని సమగ్రంగా చెప్పడంతో పాటు దానికి ఒక సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ కొత్తగా ఏమీ లేదు, ఆల్రెడీ అంబేద్కర్ మహాశయుడు చెప్పేశాడు. ఎందుకంటే ఆల్రెడీ ఐడియాలజీలో ఉన్నవాళ్ళు ఎలాగో చూస్తారు, కానీ సమాజానికి పనికొచ్చే సినిమా అని నేను ఘంటాపథంగా ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో ఆవేదనతో పాటు భవిష్యత్తుకు ఆశ ఉంది. ఆశ లేకపోతే మనందరం బతకడం వేస్ట్. రేపు ఏదో అవుతుందని ఆశ లేకపోతే ఈరోజు బతకలేం. ఈరోజు మనం ఏదో హింస అనుభవిస్తున్నాం కాబట్టి మనం దాన్ని కంప్లైంట్ చేస్తూ ఉంటే ఉండలేం. కానీ దానికి సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్ ఉంది, అది మనలోనే ఉంది. మనం కొంచెం శాంతంగా, మనం కొంచెం కన్స్ట్రక్టివ్గా, మనం కొంచెం ఎడ్యుకేటివ్గా ఆలోచిస్తే ఉంది అని చెప్పినటువంటి అద్భుతమైన సినిమా ఇది. కరుణ కుమార్కు ఈ సినిమా ద్వారా ఎన్ని అవార్డులు వస్తాయో నాకు తెలియదు, కానీ అటు శ్రీకాకుళం కానివ్వండి, ఉత్తరాంధ్ర కానివ్వండి, అదొక రకమైన అణచివేత. అసలు నిజంగా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నా కూడా ఉత్తరాంధ్రని ఎంత నెగ్లిజిబుల్గా, ఎంత నెగ్లెక్టెడ్గా చూస్తున్నారు అనేదాన్ని కూడా దాన్ని అతను ఆ ప్రాంతీయ విద్వేషాలని, ఆ ప్రాంతీయ వివక్షల్ని, అలాగే జాతుల పరంగా, కులాల పరంగా ఉన్న వివక్షని మన కళ్ళకు కట్టినట్లు చూపించినటువంటి కరుణ కుమార్కి నిజంగా జాతి రుణపడి ఉంటుందని చెప్తున్నాను. అలాంటి అద్భుతమైన సినిమా, ఆ ఆవేదనను మన మనసుల వరకు హత్తుకునేలాగా, అంటే ఇలా ఉందని ఏదో ప్రీచిగా ఉంటుందనో లేకపోతే ఏదో పెద్ద లెసన్ చెప్పడానికి వచ్చాడోనే కాదు, అన్ని కమర్షియల్ ఎలిమెంట్లు ఉన్నాయి. బ్రహ్మాండమైన జానపదాలు, బ్రహ్మాండమైన ఫైట్లు, దానితో పాటు ఎంగేజింగ్ ఫిల్మ్. టిల్ ద లాస్ట్ ఫ్రేమ్ యు సిట్ అండ్ వాచ్ ద ఫిల్మ్, ఎంజాయ్. పాఠాలు నేర్చుకునేవాడు పాఠాలు నేర్చుకుంటాడు, గుణపాఠాలు నేర్చుకునేవాడు గుణపాఠాలు నేర్చుకుంటాడు, ఆనందించేవాడు ఆనందిస్తాడు, వినోదాన్ని పంచుకునేవాడు వినోదాన్ని పంచుకుంటాడు. ఇంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ని ఫస్ట్ ఫిల్మ్గా తీసినటువంటి కరుణ కుమార్కి నా అభినందనలు. అలాగే ఎంటైర్ కాస్ట్ వేషభూషలు చాలా బాగున్నాయి. అది ఇదంతా బాగుంది. సో థ్యాంక్ యూ. హాయ్ నాగశౌర్య. హాయ్. నాకు నిజంగా చాలా రోజుల నుంచి ఈ సినిమా చూడాలని తాతాలాడుతున్నాను. ఫస్ట్ టైం టీజరు, ట్రైలర్ మొన్న రీసెంట్గా ట్రైలర్ చూశాక చాలా ఇంటెన్స్, చాలా ఇంటెన్స్తోని ఆ ట్రైలర్ చూశాక ఎప్పుడెప్పుడు చూద్దామా అనుంది. నేను మూవీ చూశాను, అందరూ పెద్దవాళ్ళందరూ చెప్పారు. నిజంగా మూవీ చూసిన తర్వాత మనకి హాంగ్ చేస్తూనే ఉంటుంది. చాలా బాగా ప్రతి మనకి అక్కడ ఎవరు కూడా ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఎవరు కనపడరు, ప్రతి పాత్ర మనకు కనపడుతుంది. అంత అద్భుతంగా తెరకెక్కించారు కరుణ్ కుమార్ గారు. అట్లానే మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే గారు ఆర్ఆర్ పాటలే కాకుండా మంచి విలనీగా చాలా బాగా చేశారు. ఇంకా హీరోయిన్ అందరూ చాలా బాగా చేశారు.
మా రక్షిత్ విషయానికి వస్తే రెండో సినిమాకే చాలా చాలా అద్భుతంగా అంటే మామూలు లవ్ మూవీస్ కమర్షియల్ అట్లా కాకుండా ఆ ఉత్తరాంధ్ర స్లాంగ్లో ఆ పాత్రలో ఒదిగిపోయి చాలా చాలా బాగా చేశాడండి. కొత్త వాళ్ళందరినీ ప్రోత్సహించే మీరందరూ కూడా మా రక్షిత్ని కూడా ఆదరించాలని మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారి దగ్గర వస్తే ఆయన చాలా చాలా ప్యాషన్గా ఈ మూవీ తీశారండి. ఆయన స్వీట్ మ్యాజిక్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే డెడికేషన్ అదే ప్యాషన్, అట్లాగే ఈ మూవీ కూడా చాలా ప్యాషన్గా తీశారు. ఆయన కూడా ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన వారందరికీ, మీడియా వారికి, పెద్దలకి, చిన్నలకి అందరికీ కూడా నమస్కారం. పేరు పేరున నమస్కారం. ముందు నాకు అసలు ఈ టీం ఎవరు ఓపెన్గా ఎవరో తెలియదండి. నాకు ఒక తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక్కరే తెలుసు. అది ఎలా అంటే మేము అప్పట్లో ఒకటి ఉండేవాడు, నీ దీని అది ఒకే కదా అని డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు ఎలా ప్రమోట్ చేయాలో తెలియదు. సో ఆయన అంతటా ఆయనే వచ్చి మంచి సినిమా ఇది అని చెప్పి మేము పిలవకుండా వచ్చి మా సినిమాకి అప్పుడు ప్రమోషన్ చాలా హెల్ప్ చేశారు సార్, అది ఇప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమా పలాస అంటే నార్మల్గా ఏదన్నా ఈవెంట్లకి అది వెళ్ళాలంటే మనకు నాకు పెద్ద మాట్లాడటం అది ఏమీ రాదు. కాకపోతే ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ అనేసరికి ఇది నా సినిమా అనే ఫీలింగ్ వస్తుంది ఎందుకో తెలియకుండా. అలాగే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది. పేరు ఇవన్నీ ఖచ్చితంగా డైరెక్టర్ గారిని ఆయన చూస్తుంటేనే నాకు ఎందుకో చాలా పెద్ద మార్క్ ఇవ్వబోతున్నారు మీరు తెలుగు ఇండస్ట్రీలో, డౌట్ లేదు. దాంతోపాటు బాగా డబ్బులు కూడా రావాలని నిర్మాతలకి కోరుకుంటున్నాను. ఈ టీంలో ఈ ఫిల్మ్లో వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున రఘు గారు, ఆయన చాలాసార్లు నేను చూశాను, చాలా తక్కువ మాట్లాడాను, ఎక్కువ మాట్లాడలేదు. ఆ పాట ఆ పలాస అని వచ్చే పాట అసలు అదిరిపోయింది అన్నమాట, మామూలుగా లేదు. నేను వైజాగ్లో చదువుకున్నానండి, పలాస బ్యాచ్ చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు నాకు. చాలా బాగుంది, చాలా మనస్ఫూర్తిగా నచ్చింది మనసుకి. అందరూ కూడా 6th వచ్చి మన కొత్త డైరెక్టర్ గారు తీసిన సినిమా పలాస ఇది చాలా రోజులు ఒక తెలియని ముద్ర వేయాలని చెప్పి ప్రేక్షకుల్లో మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే రక్షిత్ హీరోయిన్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, ఇండస్ట్రీ గురువు తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని అంటే నా బేసిక్ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్లో మైక్ ఇస్తే నాకు ఏం మాట్లాడాలో అర్థం కదా, అన్నీ మాట్లాడేసి ఉంటారు, కొత్తగా మాట్లాడాలి. ఓకే, ఆ నలుగురిని స్పాయిల్ చేద్దాం నేను మాట్లాడి. సో కమింగ్ ఫస్ట్, భూమికి రావాలంటే అమ్మ ద్వారా రావాలంటారు. సో ఈ స్టేజ్ మీద అమ్మ గురించి ఒకరు మాట్లాడారు, తిరు ఎక్కడున్నాడు, తిరు ఎక్కడున్నాడు, సో యా తిరు రా. సో తిరు ఒక మాట చెప్తాను, నాకు తెలిసినంత వరకు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే మీ అమ్మగారు పోయారని చెప్పారు. నాకు తెలిసి మీ అమ్మ చాలా నాకంటే మంచి తల్లి, కళమ్మ తల్లి దగ్గర ఉన్నావు అనే ధైర్యంతో వెళ్ళిపోయారు ఉంటారు. సో మేము ఉన్నాం జాగ్రత్త చూసుకోవడానికి. సో మా అమ్మ కూడా మీకు అమ్మ లాంటిదే అండ్ వీఆర్ వెరీ టు హెల్ప్ యూ ఎవ్రీ టైమ్ అండ్ నీ యాక్టింగ్కి సలాం సీరియస్లీ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను ఇంకోసారి ఎప్పుడు అమ్మ లేదని మాత్రం అనుకో, ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఇంటికి వచ్చే, మా అమ్మ కూడా అమ్మే అండ్ కళమ్మ తల్లి, అందరినీ దగ్గర తీసుకుంటుంది, టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రం అస్సలు వదిలిపెట్టదు, నిజం చెప్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా నీకు టాలెంట్ ఉంటే మాత్రం, సిన్సియారిటీ ఉంటే మాత్రం, జెన్యునిటీ ఉంటే మాత్రం ఈ ఇండస్ట్రీ నిన్ను వదులుకోదు, నువ్వు వదిలేసి వెళ్ళిపోదావు అనుకున్నా సరే, అంత మంచి కళమ్మ తల్లి మాది. సో నీకు బాధపడకు. అండ్ కరుణ కుమార్ గారు, ఫస్ట్ మీ దగ్గర స్టార్ట్ చేస్తానండి సినిమా గురించి మాట్లాడాలంటే. పలాస 1978 ఈ సినిమా నేను చూస్తానండి, చాలా ధైర్యంగా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఏదో సినిమాకి వెళ్ళాను చూశానని కాకుండా నిజంగా 1978లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు, చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సార్ నిజంగా. నాకు నిజంగా ఆ రోజుల్లో ఆ స్లాంగ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ మాట్లాడిన ప్రతి పదం నాకు అర్థమైంది.
ఎందుకంటే ఇప్పుడున్న మా జనరేషన్లో మీరు వాడిన పదాలు చాలా వరకు అర్థం కాలేదు అని నాకు ఫీలింగ్ అనిపించింది. బట్ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ప్రతి పదానికి ఒక అర్థం ఉంది, దానికంటే ఒక ఒక ఎమోషన్ ఉందని అర్థమైంది. మీరు ఎంచుకున్న ప్రతి క్యారెక్టర్ హ్యాట్స్ ఆఫ్. పెద్ద షౌకర్ ఎక్కడ ఉన్నారు ఆయన? పెద్ద షౌకర్ గారు, ఆయన యాక్టింగ్ అయితే నేనైతే ఫిదా అయిపోయానండి. సినిమా చూస్తున్నంతసేపు ఆ పెద్ద షౌకర్ గారికి, సినిమా చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక గంట సేపు మాట్లాడా ఆయన అంత. ఏమేమి సినిమాలు చేశారంటే ఫస్ట్ సినిమా అని చెప్పారు, హ్యాట్స్ ఆఫ్ కుమ్మేశారు. అండ్ చిన్న షౌకర్గా జనార్దన్ గారు బాగా చేశారండి పెద్ద షౌకర్గా. అండ్ చిన్న సార్ మీరు రండి సార్ మీరు. అండ్ చిన్న షౌకర్ నిజంగా సార్ ఇందాక ఆయన చెప్పినట్టు అలా వైకుంఠపురంలో ఓ సంవత్సరం కిందట ఈ సినిమా రిలీజ్ అయి ఉంటే నిజంగా మీరు రీప్లేస్ చేసేవాళ్ళు. అంత బాగుంది సీరియస్లీ, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇండస్ట్రీ మాత్రం చాలా 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 మంచి విలన్ని వచ్చింది, అంటే ఒక ఓల్డ్ ఏజ్ విలన్ అంటే మీరు చేయగలరా అనిపించేలా ఉంది. చాలా బాగా చేశారు సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా మీ యాక్టింగ్ నేనైతే ఫిదా అయిపోయాను నేనైతే. అండ్ మీ ఫస్ట్ మూవీ అంట కదా సార్ ఇది? అట్టట్లా సార్, అట్టట్లా నాకు అర్థం కావట్లేదు. నిజంగా సినిమా చూస్తానని చెప్పు ఈయన క్యారెక్టర్ నేను లవ్లో పడిపోయాను. నేను ఎప్పుడు ముసలిన అవుతాను, నేను అలా ఎలా చేయగలనా లేదా అని చెప్పి అంత బాగా చేశారు ఫస్ట్ మూవీ అంట సార్. మా సినిమాలో ముసలైన క్యారెక్టర్ లేకపోయినా పెట్టి చేయించుకునే అంత ప్రేమ వచ్చింది సార్ నాకు. అండ్ అంటే వజ్రాలు అన్ని చోట్ల దొరుకుతాయండి, అది తీసుకుని షాపులు అమ్మితేనే ఆ వజ్రానికి వాల్యూ ఎక్కువ. అలాంటి డైరెక్టర్ గారు కరుణ కుమార్ గారు ఎత్తికి మరీ తీసుకొచ్చి అందరినీ ఒకే దాంట్లో పలాసా పెట్టి ఇప్పుడు అందరికీ మీ అందరికీ చూపిస్తున్నారు, అమ్ముతున్నారు అన్నమాట టికెట్లు. అండ్ కరుణ కుమార్ గారు రే కరుణ గారు సార్ మీరు రావాలి సార్. సో చాలా మంచి డైరెక్టర్ అవుతానండి, ఒక విజన్ ఉంది. ప్రతి డైరెక్టరు అంటే ప్రతి యాక్టర్ వచ్చి చేసేయాలి కాకుండా ప్రతి యాక్టర్ ఒక స్లాంగ్ పెట్టి ఒక మోడ్యులేషన్ పెట్టి ఆ నడక తీరు కూడా మార్చే ఒక డైరెక్టర్కి మాత్రమే తెలుసు ఆ డైరెక్టర్ ఆలోచన అనేది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, చాలా బాగా చేయించారు. ఎందుకంటే మా ఇంట్లో పెరిగిన కుర్రోడు అంటే లిటరలీ రక్షిత్ నాకు మంత్స్ బేబీ నుంచి తెలుసు నాకు, వాడు ఇలాంటి క్యారెక్టర్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ సీరియస్లీ. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ వన్. అండ్ చాలా బాగా చేపించారు మీరు. అండ్ మూవీలో ప్రతిసారి చాలా చూస్తున్న ప్రతిసారి ఏమనిపించింది అంటే ఒక జెన్యున్ ఒక ఫీలింగ్ చూసినట్టు అనిపించింది. నేను ఆల్రెడీ సినిమా చూసాక అప్పుడు చెప్తున్నాను, అట్ ది సేమ్ టైం నేను చూసినప్పుడు మీకు మా చెప్పాను సార్, ఇప్పుడు చెప్తాను. సెకండ్ హాఫ్లో ఆ సాంగ్ వచ్చినప్పుడు ఒక ఫైట్ జరుగుద్ది, ఒక ఎమోషనల్ లవ్ సాంగ్లో ఫైట్ జరగడం అని ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నేనైతే చూడలేదు. అప్పుడు ఎప్పుడో శివలో చూశాను నేను, మళ్ళీ ఇక్కడ చూశాను. అలాంటిది మాత్రం మీరు మాత్రం తీయొద్దు, ఎంతమంది చెప్పినా దాన్ని మాత్రం ఎడిటింగ్లో మాత్రం తీయొద్దు, అది మాత్రం కంపల్సరీ సాంగ్ ఉంచండి. అండ్ సినిమా అంటే ఎక్కువ మరాఠీసానా లేదు కదా, ఓకే. అదే సినిమా ఇలాంటి స్టోరీ చెప్తే నాకు చేయాలనిపిస్తుంది ఇలాంటి స్టోరీలు అయితే, కానీ అందరూ నచ్చుద్దా లేదా ఎంతవరకు రీచ్ అవుద్ది అని ఒక చిన్న భయం ఉంటుంది. కానీ సినిమా తీసి నేను చూసినప్పుడు ఇలాంటి సినిమాలు చేయగలరు ఎందుకంటే అందరికీ రీచ్ అవుద్ది అని ప్రూవ్ చేశారు అలాంటి ప్రొడ్యూసర్స్. మా అంకుల్ అంకుల్ రన్ అంకుల్ మీరు అక్కడ కూర్చుంటే అలాగే అందరూ ఉన్నప్పుడు మీరు ఉన్నారు. అండ్ ఇందుకు అంకుల్ రక్షిత్ అండ్ సుధాంటి నాకు చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఐఎమ్ సో హ్యాపీ అంకుల్, నిజంగా మీకు ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. అండ్ నిజంగా ఒకటి చెప్తాను అంకుల్, అంటే కొన్ని రోజుల కిందటే మా పేరెంట్స్ కూడా ప్రొడ్యూసర్ని చేసేసాను తెలియకుండానే. సో వాళ్ళు అనుకుంటారు ఇలా కనిపించాలి అలా కనిపించాలి ఇలా కనిపించాలని చెప్పి, బట్ నిజంగా ఒక తండ్రి స్థానంలో ఉండి ప్రొడ్యూసర్ స్థానంలో కూడా ఉండి హీరోయిజం లేకుండా సినిమా తీయడం అనేది నిజంగా ఒక సినిమాను ప్రేమించాడు మాత్రమే ప్రొడ్యూసర్గా ఉండి కొడుకు అనే పక్కన పెట్టి తీశారు సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంకుల్. నిజంగా నా కొడుకు అని కాకుండా నా సినిమానే నా ప్రపంచం అని తీశారు. నిజంగా అంకుల్ హ్యాట్స్ ఆఫ్, అదే మీకు రిజల్ట్ తీసుకొచ్చి చూపిస్తుంది, చాలా పెద్ద హిట్ చేస్తుంది. అండ్ నిజంగా అలా అనుకోకపోవడం వల్లే ఒక మంచి యాక్టర్ బయటకు వచ్చాడు. నిజంగా రక్షిత్ గురించి చెప్పుకుంటాను ఇప్పుడు. బిఫోర్ రక్షిత్ నక్షత్ర నక్షత్ర హీరోయిన్ అండి, చాలా బాగా చేసింది. అండ్ నాకు బాగా ఎక్కడ నచ్చారంటే సినిమాలో, సినిమానే 1978 ఒక సాంగ్ 1950స్లోకి వెళ్తారు అండ్ ఆ సాంగ్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ మీ ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ మీ స్లాంగ్ అన్నీ బాగా నచ్చాయి. డబ్బింగ్ బాగా చెప్పారు. డబ్బింగ్ ఎవరు చెప్పారండి? మీరు డబ్బింగ్ బాగా చెప్పారు. సో ఐ థింక్ ప్రతి ఆర్టిస్ట్ కూడా సినిమాలో బాగా చేశారు. ఇంకా కమింగ్ టు రక్షిత్, ఓకే, ఎవరు తెలియని సీక్రెట్ నా దగ్గర ఒకటి ఉందండి, చెప్పండి చెప్పండిలే.
सो स्वीट पंपस्ता रोजु सो रक्षित चुनी तेजी वाड़क अंत मंस बेबी नीचे एंत क्यूट अंत क्यूट उत चब्बीडे अंत चब्बीडे बुड़बुड़ अड़कू अला वेवाड़े इलाड़ना वैसा बट रियली वांटेड टू शेयर विथ यू अला चूसी अंत अंत पैंपरिंग बति की अंत अंत रिच किड्ला उड़ेवाड़ अला पलासा ऊर्जो 45 डेस चप्पू वेसको नड़चुकू एंडन का वाना कैरवन लेकिन एमी लेकिन चेयर सिनेमा मीद पैशन चूप्चि रक्षित सीरियसली నాకుపడనిపిచింది మా అన్నయ్య నన్ను చూసి ఒకసారి అప్రోపడ గర్వంగా ఫీల్ అవుతాడు ఆడి ఎందుకు ఫీల్ అవుతా నాకు అప్పుడు అర్థం కాదు నాకు నిన్ను చూస్తే అనిపిస్తుంది అప్రోపడ ఎందుకంటే ఒక అన్నయ్య స్టేజ్ లో ఉన్నానేమో అనిపిస్తుంది అండ్ నిజంగా రక్షిత్ ఇంకా చాలా చేయాలి అండ్ ఇక్కడి నుంచి నీకు పలాస రక్షిత్ అనే పేరు రావాలి ఎందుకంటే నేను ఎప్పటికే ఎన్ని సినిమాలు చేసినా సరే ఊహలు గుసగుసలాడాయి అంటారు అలాగే నీకు ఆ పలాస అనేది యాక్టింగ్ పేరు తీసుకొచ్చే సినిమా ఏదైనా మర్చిపోకూడదు అట్ ది సేమ్ టైం చాలా టైం తీసుకున్నాను అనుకుంటా వచ్చిన మీడియా మిత్రులందరికీ పెద్దలందరికీ అండ్ రాసిన మీడియా మిత్ర అండ్ రాసిన లిరిక్స్కి అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంకెవరన్నా పేర్లు మర్చిపోతే క్షమించండి అండ్ చిన్నవాడిని కదా అండ్ మా శ్రీనివాస్ గారు సో అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను బాయ్ బాయ్ గుడ్ నైట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అండ్ హీరోస్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు నక్షత్ర నేను తెలుగు అమ్మాయిని అండ్ నేను రాజ్దూత్ అని శ్రీహరి గారి వాళ్ళ అబ్బాయి మేఘం శ్రీహరితో ఒక ఫిలిం చేశాను అండ్ దిస్ ఇస్ మై సెకండ్ ఫిలిం కెరియర్ స్టార్టింగ్ ఇంత మంచి రోల్ పట్టడం అనేది నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఏ హీరోయిన్కి కూడా స్టార్టింగ్ కెరియర్లో ఇంత మంచి రోల్ ఎవరికి దొరకలేదు ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చిన మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారికి నేను చాలా రుణపడి ఉంటాను పలాస 1978 ఒక చిన్న జర్నీ అండి యాక్చువల్గా చాలా చిన్న ఫిలింగా స్టార్ట్ అయింది ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ వారు రిలీజ్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం యుఎస్ కెనడా ఆస్ట్రేలియాలో 82 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు కరుణా గారు ఏదో కొత్త అటెంప్ట్ చేస్తున్నారు అండ్ ఆల్మోస్ట్ ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళేనండి ఓకే ఒక మంచి సినిమా చేస్తున్నాం ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్తుంది కథ అయితే చాలా బాగుంది అని చెప్పి నమ్మి స్టార్ట్ చేశారు ఈరోజు ఆల్మోస్ట్ చాలామంది ఇండస్ట్రీలో పెద్దవాళ్ళందరికీ చూపించారండి మన భరద్వాజ్ గారు కానీ హీరో నాగ్ శౌర్య అండ్ అరవింద్ గారు ఇలా చాలామంది పెద్దవాళ్ళు చూశారు మారుతి గారు అందరు ఎంత బాగా చెప్పారంటే ఎంత మంచి సినిమా చేసావంటే నాన్న వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు కెరియర్లో అంతలాగా నువ్వు కూడా చేసావు సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టీమ్ మీరు నిజంగా సక్సెస్ అవుతారు అని చెప్పారు ఐ ఫెల్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ నేను బాగా షూర్ అవుతున్నాను అండ్ నేను లక్ష్మి అనే క్యారెక్టర్ చేశానండి ఒక క్యాషూ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ జానపద కళాకారిణిగా పక్క పల్లెటూరు అమ్మాయి లా ఒక క్యారెక్టర్ చేశాను ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ జర్నీ ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు లేదు అండ్ మేబీ ఇంత మంచి రోల్ నాకు వెంటనే పడుతుంది అన్న నమ్మకం కూడా లేదు సో పలాస వాజ్ ద బెస్ట్ రోల్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ అండి బాగా చెప్పచ్చు ఎందుకంటే అన్ని ఫిలిమ్స్లో హీరోయిన్ అని ఒక ఫ్లేవర్ టచ్ అవుతుంది ఈ ఫిలింలో ఎక్కడ హీరోయిన్ని హీరోయిన్లా కాకుండా ఒక అమ్మాయిలానే చూపించారు సో నేను ఫస్ట్ ఎంత ఫీల్ అయినా ఇప్పుడు దీనికి వచ్చిన అప్లోజ్ చూసి నేను చాలా గర్వంగా ఉన్నాను చాలా కొత్త హీరోయిన్కి మైక్ ఇచ్చి తొందరగా ఫినిష్ చేయండి ఎలా చెప్తారండి కొంచెం టైం ఇవ్వాలి కదా నో దట్స్ ఓకే And thanks to our PRO, Guru Ji,
గ్రూప్ జిఎస్కే మీడియా అండి చాలా చాలా బాగా చేస్తున్నారు చాలా మంచి ప్రమోషన్ ఇస్తున్నారు మాకు అండ్ థ్యాంక్స్ టు అవర్ ఎంటైర్ టీమ్ అండి ఎందుకంటే ఆల్మోస్ట్ 43 డేస్లో పలాస అనే ఒక జర్నీ ఫినిష్ అయింది సింగిల్ షెడ్యూల్డ్ ఫిలిం ఇది ఎందుకంటే ఇలా 4 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టరైజేషన్తో ఒక ఫిలిం చేయడం చాలా కష్టం దట్ టు సింగిల్ షెడ్యూల్ 43 డేస్లో ఈ ఫిలిం ఫినిష్ అయింది ఈ సినిమా ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇది అసలు షూటింగ్ అవ్వడమే కష్టం అనుకున్నాము అలాంటిది ఈ సినిమాలో ఈ సినిమా ఇంత బాగా ఫినిష్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక 100 మెంబర్స్ అందరం వెళ్ళి పలాసలో 40 డేస్ ఉండడం జరిగింది సో ఏ ప్రాబ్లమ్నైనా సరే ఇది మన సినిమా మన టీమ్ అనుకొని ప్రతి ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో మైన్యూట్ మిస్టేక్స్ ఉంటాయి కానీ ఆ మైన్యూట్ థింగ్స్ కూడా ఇక్కడ ఎవ్వరూ క్యాలిక్యులేట్ చేసుకోకుండా మన సినిమాని వర్క్ చేశారు సో థ్యాంక్స్ టు మై టీమ్ ఫర్ సపోర్టింగ్ మీ ఆల్సో అండ్ థ్యాంక్స్ టు మీడియా వన్స్ అగైన్ చిన్న సినిమాని ఇంత పెద్ద సినిమా చేసినందుకు మీ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను మీడియా మిత్రులందరికీ కూడా మీరంతా లేకపోతే ఈ సినిమా ఇంతవరకు వచ్చేది కాదు తర్వాత యుద్ధం చేసే ముందు పద్యం పాడకూడదు అంటారు సో ఏదో యుద్ధం చేసాం ఇప్పుడు పద్యం పాడి ఇంతమంది పెద్దలు మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను ఏం చేశాను ఇది చేశాను అది చేశానని చెప్పడం అంతా నాకు సబబు కాదు ఫస్ట్ ఇక్కడ సో నేనేం చెప్పాలనుకుంటున్నాను అందరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా ఎమోషనల్ జర్నీ దాదాపు 15 నెలల జర్నీ ఇది అంటే స్క్రిప్ట్ లెవెల్లో దీన్ని నమ్మిన మా ప్రసాద్ గారికి భరద్వాజ్ గారికి ఈ సినిమా మొదలు పెట్టడానికి కారణమైన అదే మా నిర్మాత ప్రసాద్ గారికి భరద్వాజ్ గారికి ఈ టోటల్ జర్నీలో నాతో పాటు ప్రయాణం చేసిన నా డైరెక్షన్ టీం కళ్యాణ్ చైతు శశి ఈశ్వర్ సురేంద్ర వెంకట్ అందరికీ కూడా మహేష్ కథ చెప్తాను అది వేరే చెప్పాలి ఆయనది సో వాళ్ళంతా లేకపోతే ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు అంటే ఆటుపోట్లు చాలా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మాట్లాడాల్సిన పని అయితే లేదు ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ నుండి తన త్రోవను అదే వెతుక్కుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే చాలా హర్డిల్స్ ఉన్నప్పటికి కూడాను ఎంత పెద్ద కష్టం వచ్చిన టైం కూడాను చివరి టైంకి నేచర్ దీనికి హెల్ప్ చేసేది ఆ నేచర్ పంపించిన ఒక వ్యక్తిగా నేను దీన్ని మహేష్ కత్తి గారికి చెప్పాలనుకుంటున్నాను మహేష్ కత్తి గారు ఈ సినిమాని డే వన్ నుండి అంటే ఆయన ఇందాక చెప్పినట్టు స్క్రిప్ట్ లెవెల్ నుండి ఈ రోజు వరకు కూడాను వెనకాతలు ఉండి వెనుదనగా ఉన్నారు ఒక స్నేహితుడిగా ఉన్నారు శ్రేయభిలాష్గా ఉన్నారు చాలాసార్లు తిట్టారు చాలాసార్లు నన్ను కన్సోల్ చేశారు ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అది కాకుండా ఈ సినిమాకు పనిచేసిన చీఫ్ టెక్నీషియన్స్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు దీన్ని ప్రేమించి చేశారు రఘు కుంచే గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఇందులో నటించారు నటీనటులందరూ కూడా నేను ఎంత హింస పెట్టినా ఆ హింసనంతా భరించి ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు వాడి మ్యూజిక్ వాడు ఎప్పటి నుంచో కొట్టుకుంటూ వస్తూ 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 సడన్గా ఇప్పుడు విలన్ అంటే అదే మనం ఏం కావాలి చాలామంది ఇప్పుడు హీరోగా చేసి జగపతి బాబు గారు విలన్ అయ్యారు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఆయన పరిస్థితి ఏంటి ఆయన కొంచెం వెయ్యికైక చాలా పెద్దదానికి పెట్టారు లింక్ అలాంటి ఆశలేం లేవు నాకు చేశాను అంతే ఆయన కరుణ్ కుమార్ ఏదో అనుకున్నారు చేశాను దాని రిజల్ట్ ఏంటంటే అంటే 6 తర్వాత కానీ నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను రిలాంటి విషయాల్లో చాలా నేను ఎదురు దెబ్బలు చాలా తిన్నాను లైఫ్లో ఈ కథ విని ఇది ఎవరికో ఇవ్వడం ఎందుకు ఇది నేనే చేస్తాను అన్నమాట కదా నేను అనలేదు అన్నమాట కాబట్టి డైరెక్టర్ని అడుగు నేను చెయ్యనని కూడా చెప్పాను ఎందుకంటే ఆయన పెద్ద పొట్ట పెంచాలి బొగ్గలు పెంచాలి తల జుట్టు పెంచాలి రకరకాల కోరికలన్నీ కోరాడు ఆయన అది కదా తగ్గించాలంటే కష్టం కానీ పెంచాలంటే అదే కదా బాధ పెరిగింది తగ్గించడానికి వస్తున్నాను నేను ఝాన్సీకి ఏదో డౌట్ ఉందంట అడుగుతుందంట అది ఏంటది నీ రోల్ నీ రోల్ ఆ ఒక్క డౌట్ మాత్రం అడగండి దయచేసి ఆ ఒక్క డౌట్ అనవసరమైన డౌట్లను రేకెత్తించకు ఇప్పుడు మేమందరం నీ సహనటులం నేను నీతో ఫస్ట్ హీరోయిన్ని సమీర్తో బోల్డ్ అన్ని యాక్ట్ చేస్తావు అంటే నీ గతం మర్చిపోయి ఇంకా మేము యాక్టింగ్లోకి రఘు రాడు అని అనుకుంటున్న రోజుల్లో తిరిగి అసలు రంగప్రవేశం చేయాలని ఎందుకు అనిపించింది ఈ వయసులో ఊరుకోరాను ఒకడో వయసు గీసే ఏదో మాటలు పాడవచ్చు చిరాక ఐ హేట్ ఏజ్ గురించి మాట్లాడడం అంత చిరాకని టాపిక్ ప్రపంచంలో కొట్టలేదు నాకు అది మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే పైన అక్కడ 1978 అని పెట్టారు పీరియాడిక్ కాబట్టి ఓన్లీ 70s బ్యాచ్లో వేసావు థ్యాంక్ యూ సో మచ్ అట్లీస్ట్ ఏ 50 ఫార్టీ బ్యాచ్ అనలా
ఇక విజయలక్ష్మి గారు చిన్నప్పుడు మనం ఊళ్ళో డైనోర్ టీవీ అని ఉండేది, బ్లాక్ అండ్ వైట్ టీవీ. అదేలా ఓపెన్ చేయగానే అప్పుడు సుమాంజలి కార్యక్రమం చూశాను నేను మా ఊర్లో. లేదు, నేను చాలా చాలా ఫీల్ అవుతున్నాను ఎందుకు చేయలేదా అని. బికాజ్ నాకు ఆల్రెడీ ఇది భయంకరమైన హిట్ కనబడుతుంది ఈ బొమ్మలో. ఆల్రెడీ బీభత్సమైన హిట్ కనిపిస్తుంది, ప్రామిస్గా చెప్తున్నా. ఊరికే ఏదో చెప్పడం కాదు. నాకు ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చాడు రఘు, పలాసాని సినిమాలు చేస్తున్నాను రా ఇదిరా, ఎలా ఉంటుందో ఏంటో, నేను యాక్ట్ చేస్తున్నాను అది ఇది అని. బట్ డెఫినెట్గా బొమ్మ బ్లాక్ బస్టర్, ఇందులో డౌటే లేదు. పలాసాని టైటిల్ పెట్టినప్పుడే సార్ నిజంగా అక్కడే అనిపించింది సార్, దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అని. అండ్ ది బెస్ట్ థింగ్ డైరెక్టర్ గారి విషయంలో నాకు అనిపించింది ఏంటంటే, ద కాస్టింగ్, సూపర్బ్ కాస్టింగ్ సార్. మీరు చేసిన సూపర్బ్ కాస్టింగ్, ఎవరు ఎవరు రోల్కి వాళ్ళైతేనే కరెక్ట్ అనిపించేలా ఉన్నారు అందరు. నేను ఇంకా ఫిల్మ్ చూడలేదు, కొంచెం చూశాను చాలు, అర్థమైపోయింది. సో విషింగ్ ద ఎంటైర్ టీమ్. ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా లిరిసిస్టులు భాస్కర్ భట్ల రవికుమార్ గారు, అలాగే లక్ష్మీ భూపాల్ గారు. ఎందుకంటే లిరిక్స్ అనేవి ఒక ట్యూన్కి ఎంత బలాన్ని ఎంత ప్రాణాన్ని ఇస్తాయి అనేది అది మాకు మాత్రం తెలుస్తుంది. మేము జస్ట్ ఒక హామ్ చేస్తాం, ఒక ట్యూన్ చెప్పగానే డైరెక్టర్ సిచ్యువేషన్ చెప్పగానే ఒక ట్యూన్ చెప్తాను. ఆ ట్యూన్కి తమ మాటలతో ప్రాణం పోసే మహానుభావులు అంటే లిరిసిస్టులు. ఈ సినిమాలో నాకు భాస్కర్ భట్ల గారు రాసినటువంటి టైటిల్ సాంగ్ కానీ, మా లక్ష్మీ భూపాల్ రాసినటువంటి ఆ రెట్రో సాంగ్ కానీ, సుద్దాల సక్తేజ గారు రాసినటువంటి ఆ ఐటమ్ సాంగ్ కానీ, అలాగే మా డైరెక్టర్ కూడా ఈ సినిమాలో కోలాటం ఒకటి రాశారు ఆయన, ఆయన కూడా లిరిసిస్ట్గా పేరు వేసుకున్నాడు ఈ సినిమాలో. ఇంత ఈ ముందుగా వీళ్ళకి శిరస్సు వంచి నేను నమస్కారం తెలియజేస్తాను. అండ్ నెక్స్ట్ మై మ్యూజిషియన్స్, నా ఫస్ట్ నుంచి నా ప్రతి ప్రాజెక్టులో నాతో పాటు ఉన్నటువంటి నా కీబోర్డ్ ప్లేయర్ వైది గారు, అలాగే ఇంకా చాలామంది మ్యూజిషియన్స్ ఈ సినిమాకి పనిచేశారు, వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా సింగర్స్ అదితి భావరాజు, బావచ్చడలప్ప బావచ్చడని పాట పాడింది, అలాగే రాజు, ఈయన పుట్టుకతన గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తి అతను. అలాంటిది ఈ సినిమాలో అతను ఎంత స్ట్రగుల్ అయ్యాడో నేను తెలుసు, ఎందుకంటే మా ఇద్దరు రూమ్లు పక్కపక్కనే. ఈ రూమ్లు దొరకకముందు ఒక సంఘటన ఉంది మాకు ఆ ఊర్లో, అయితే పెళ్ళిళ్ళు హడాడు వల్ల రూమ్స్ దొరకలా, దొరకపోతే తీసుకెళ్ళి ఒక ఇంట్లో పడేశారు, ఒక చిన్న రూమ్లో నేను, రక్షిత్, భరద్వాజ గారు ముగ్గురు కలిసి ఒకే రూమ్ని షేర్ చేసుకున్నాం. ఒకే రూమ్ని ఎట్లా అంటే, ఈయనకి నైట్ షూటింగు, భరద్వాజ గారు నేను ఒకే మంచమే పడుకునేవాళ్ళం. పొద్దున్న ఆరింటికి వచ్చి తలుపు కొట్టేవాడు, ఒక కంపలు కప్పుకొని మాసిపోయి మట్టి కొట్టుకుని వచ్చేవాడు. మేము లేచి వరండాలో కూర్చొని పేపర్ చదువుకునేవాళ్ళం, పాప తనీళ్ళు పడుకునేవాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, మా ఆర్టిస్టులు అందరికీ, ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఒక చిన్న డైలాగ్తో మొదలు పెడతాను సినిమాలోది. మీది కడుపు నిండిపోయిన వాళ్ళ జాతి, మాది కడుపు మీది కడుపు నిండిపోయిన వాళ్ళ జాతి, మాది కడుపు మండిపోయిన వాళ్ళ జాతి. ఈ కడుపు మండిపోయిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, సినిమా నాకు కరుణ్ కుమార్ గారు స్టోరీ చెప్పేదాకా. వాళ్ళ గురించి చెప్పి ఎంతో గొప్పగా నన్ను ఈ సినిమాల్లో మౌల్డ్ చేసి చేపించారు. నా రెండో సినిమాకే ఇంత పెద్ద గొప్ప కథ నాకు రావడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక 18 ఏళ్ల కుర్రాడి నుంచి 60 ఏళ్ల ముసలాడిదాకా ఈ స్టోరీ ఉంటుంది. ఆయన చెప్పిన కథలో స్పాన్ను, కథ విన్నప్పుడు ఏదో మామూలుగా చేసాం కానీ తర్వాత చూస్తుంటే మేము ఇంత పెద్ద సాహసం చేసామని చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా చూస్తుంటే చాలా కృషి చేశాను, ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను, ప్రయత్నించాను. అలాగే మ్యూజిక్ రఘు కుంచే గారు, మేము సగం చేస్తే సినిమాలో మీరు సగం చేశారు సార్. చాలా అద్భుతంగా చూపించారు, మా ఇంటెన్సిటీ ఉన్న సీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. డైలాగ్స్ కరుణ్ కుమార్ గారు, రీసెంట్ టైమ్స్లో డైలాగ్ క్లాప్ కొట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం సార్, అద్భుతమైన డైలాగ్స్. అలాగే మా కెమెరామెన్ అరుణ్ విన్సెంట్ గారు చాలా అద్భుతంగా చూపించారు నన్ను. ప్రతి ఫ్రేము చాలా అద్భుతంగా ఉంటుంది, సినిమా చాలా చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. మా ఫైట్ మాస్టర్ కానీ మా డ్యాన్స్ మాస్టర్ కానీ చాలా తక్కువ టైము, చాలా తక్కువ రిసోర్సెస్తో చేసాము సినిమా. అలాగే మా నాన్నగారి గురించి చెప్పాలి. నాన్న, మీ కొడుకుగా పుట్టడం నాకు నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ నాన్న, సినిమా నిజంగా చాలా అద్భుతంగా వచ్చిందండి. March 6 మీరే చూస్తారు, నేను చెప్పిన ప్రతి మాట నిజమని మీరే ఒప్పుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.